విజయనగరం జిల్లా గర్విడ మండలం వెదుల్లవలస గ్రామంలో 800 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేయడం గాని అక్రమ మైనింగ్ కి పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని గర్విడి సిఐ నారాయణరావు హెచ్చరించారు. నా పేరు నారాయణరావు, నేను గరుడ ఎస్ఐని. ఈరోజు మార్నింగ్ గరుడ మండలంలోని అదిలవలస గ్రామంలో నాకు ఇన్ఫర్మేషన్ మేరకు వెదురుబాస గ్రామం వెళ్ళడం జరిగింది. నేను మా స్టాఫ్తో సహా అక్కడ సుమారుగా ఒక నాటు సారా తయారు చేయడానికి రెడీగా ఉంచిన ఒక 800 లీటర్లు బెల్లం ఊటని ధ్వంసం చేయడం జరిగింది. అలాగే ఎవరైనా నాటు సారా తయారు చేసిన ఇక్కడి నుంచి రైడ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే రిస్క్ కానీ అక్రమ మైనింగ్ కానీ వైన్ కానీ ఎవరైనా సరే బ్యాక్ షాపులు కానీ నడిపినట్లయితే వాళ్ళ మీద రైడ్ చేసి రిమాండ్ పెట్టడం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మన కరోనా కేసులు ఎక్కువగా ప్రబలుతుండడం వల్ల రాబోయే రోజులన్నీ కూడా వర్షాకాలం కాబట్టి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ఈ కరోనా సమయంలో అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి తప్పనిసరిగా మాస్క్ని ఫేస్ షీల్డ్ని ధరించి శానిటైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలి. అలాగే అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప మిగతా సమయంలో అనవసరంగా బయటికి రాకుండా ఉండడం అనేది చేయాలి. తర్వాత వేడి నీళ్ళు తాగడం వల్ల అలాగే వేడి నీటిలో ఉప్పు వేసుకొని నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల అలాగే వేడి పాలు రాత్రి పడుకునే ముందు పసుపు వేసుకొని తాగడం వల్ల ఒకవేళ గొంతులో ఏమైనా వైరస్ ఉన్నట్లయితే అది నిర్మూలించబడుతుంది. అలాగే పౌష్టికమైన ఆహారం తినాలి. అలాగే పుల్లని పదార్థాలు తినడం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పుల్లని పదార్థాలు అంటే